अंदर जरा जरा दूर दयचे संचित बरबर ఈనాడు జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపడ గ్రామ పంచాయతీ పరిధిలో గల పెరకపల్లి గ్రామంలో పిఎస్సిసి సబ్ సెంటర్ ప్రారంభోత్సవం వరిధాన్యం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి. దాదాపు మేము ఈ వరిధాన్యం పండించుకునే రైతులకు ఉత్తమమైనది పల్లెల్లో, కానీ వీటి అమ్మడం కూడా చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చాలా సంవత్సరాల నుంచి మేము పెద్దపల్లె గ్రామస్తులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ ఒక్క సమస్యను మేము స్థానిక ఎమ్మెల్యే అయిన మన సంజయన దృష్టి తీసుకెళ్ళగానే మా ఊరు గ్రామాన వారి యొక్క చూసి మా కష్టాలను చూసి సార్ ఏంటనే దానికి స్పందించి ఒక సెంటర్ను మాకు సబ్ సెంటర్ను తక్షణమే అమలు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే సంజయన గారికి మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా అట్లాగే ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఈ సెంటర్లో కానీ సామాజిక భౌతిక దూరం పాటించుకుంటూ మ్యాచ్ వచ్చేటట్టు నేర్పుకుంటూ ఇలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాలని గ్రామ రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ మా గ్రామానికి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సురేష్ గారికి, అలాగే మన సింగిల్ విండో చైర్మన్ పత్తి మైపాల్ రెడ్డి గారికి, సర్పంచ్ రౌతు రాయలింగం మాజీ సర్పంచ్ రౌతు రాయలింగం గారికి, ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా యొక్క తిప్పన పాట
గ్రామ రెవెన్యూ పరిధిలోని పెరికపల్లి హామ్లెట్ ప్రాంతంలో ఒక సబ్ సెంటర్ ఈ రోజు వరిధాన్యం కొనుగోలు కోసం ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించిన స్థానిక వారి సభ్యులకు రైతులకు అదే విధంగా ఈ సెంటర్ కోసం చేసిన టీఎస్సీహెచ్ చైర్మన్ నైపాల్ రెడ్డి గారికి డిప్యూటీ చైర్పర్సన్ వసంత సురేష్ గారికి ఇంకా చాలామంది ముఖ్యులు ఉన్నారు అందరికి కూడా పేరు జగిత్యాల జిల్లాల ఇంతవరకు చరిత్రలు లేని విధంగా 247,000 ఎకరాలలో వరిధాన్యం పండించడం జరిగింది 247,000 ఎకరాలు అంతకుముందు ఎన్నడూ కూడా ఇంత దరిదాపులో కూడా ఎన్నడూ పొలాలు వేయలే ఇట్లా రాష్ట్రమంతా కూడా వేసిరు దీని ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఏ ఊరు ధాన్యం అక్కడే కొనాలి ఎందుకంటే కరోనా ఇదో భూతం ఉన్నది ఎవరికి ఏడ అంటుకుంటుందో దూరం దూరం ఉండాలి మరి అని చెప్పి ఊరోళ్ళు ఊర్లలో పోవద్దు రోగం అంటించుకోవద్దు లాక్డౌన్ ఉండదని చెప్పి ఇక్కడ అక్కడనే అమ్మాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసిండ్రు దానికి అనుగుణంగా మన జగిత్యాల జిల్లాలో 380 ఊర్లు ఉంటే 380 సెంటర్లు ఇప్పుడు చాలా చేయడం జరిగింది కొన్ని కొత్త సెంటర్లను కూడా ముఖ్యంగా బుచ్చన్న గారు ఖచ్చితంగా కావాలని చెప్పి వెనుకబడ్డాడు వెనుకబడగానే గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ శ్రీ రాజశంకర్ గారితో మాట్లాడి మరి కొత్త సెంటర్ కంటే ఒక సబ్ సెంటర్ అన్న చేద్దాం దీన్ని చేస్తే మనకి ఈజీగా రైతుల సమాచారాన్ని చేయొచ్చు అని చెప్పి ఒక సబ్ సెంటర్ ఇప్పించడం జరిగింది నిన్న కూడా మా పిఎస్సీ చైర్మన్ నేను వెళ్ళి మళ్ళీ కూడా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారితో కొన్ని విషయాలు మాట్లాడినాం మాట్లాడినప్పుడు కూడా చాలా సమస్యలు వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది వారికి కూడా మొత్తం తెలుసు ఒకవైపు సంచుల కొరత ఎక్కడో పశ్చిమ బెంగాల్కి వెళ్ళి రావాలి ఆ పక్క మొత్తం లాక్డౌన్ తోటి రైళ్ళు బంద్ అన్ని బంద్ రెండోది కూలీలు లేరు ఈడ మనం ఏదో ఇంత యువత యువకులు అందరి ముందరికత్తే రైస్ మిల్లలు లేరు ఆఖరికి సంచులు కుట్టేసేందుకు శుతులు కూడా లేదు ఇట్లా చూస్తూ పోతుంటే చాలా సమస్యలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఏమో మరి పంటలు రైతులు బాగా పండించారు కాబట్టి వడ్లకు మనం ఎట్లా కొనాలని ముఖ్యమంత్రి గారు మొత్తం పైసలు రెడీ చేసి పెట్టారు 27,000 కోట్లు ఈ కష్టకాలంలో ఈ పంటకైతే దుకాణం లేదు మరి ఇంకా 4 రోజుల్లో ఈ దరిద్రం ఏదైతే మనకు దురదృష్ట ప్రకారం ఈ బీమార్ వచ్చి పడ్డదో ఇది పోతుందని మనం చెప్పి ఆశిద్దాం కానీ రైతులు కూడా బాగా సహకరించాలి నేను పదే పదే చెప్తున్నా పత్రికలలో వస్తుంది మీరు టీవీలో కూడా చూస్తుంది రైతులు సహకరించేందుకు అసలు ఏం చేసే పరిస్థితి లేదు సీరియల్ ఆర్డర్ లాటరీ తీసుకుంటారా నంబర్ తీసుకొని ఇప్పుడు ఇది వచ్చింది ముందుగాల మాయిశ్చరే రాలి ఏం లేకుండా 5-6 రోజులు పడుతుంది కాబట్టి నంబర్ వచ్చినా తీసేసి ముందుగాల నంబర్ వాళ్ళను ఉందాగా ఆపి మాయిశ్చరే వాళ్ళు వచ్చిందో అది పంపుకొని మళ్ళీ సీరియల్ ఇది ముందట్టున్నది అనుకోరు మళ్ళీ ఆపి మళ్ళీ ఇది పంపాలి కోసింది అనుకోండి ఈ రకంగా ఎక్కడికక్కడ గ్రామాలలో తీసుకుంటుందని మీకు తెలుసు రైతులు మళ్ళీ మనం కొట్లాడుకోకుండా ఉండాలి గది లెక్క భగవంతుని దయవల్లే కరోనా ఈడికి ఆగిపోతే లేబర్ అయితే లొల్లు ఉండదు దన్న వెళ్ళిపోతుంది లేకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడే మనం మైండ్ ప్రిపేర్ అయి ఉండాలి ఇది మన రైస్ మిల్ కదనుక మనం ఎంటూ ఉండాలి దీన్ని లోడ్ చేయాలి వానలు పడితే ఇంత టార్పలిని కప్పుకోవాలి ఇవన్నీ కూడా రైతులు కొంత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది అంతకుముందు చెరువులకు నీళ్ళు అని చెప్పి మీరు కాలువ పట్టుకు తిరుగుతారు మీకు అవసరం పడ్డదా చెప్పరు ఎప్పటికప్పుడు చెరువు నింపించారు అడిగి పెట్టాం రేపటి నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళి కూడా మనం 36 చెరువులకు నీళ్ళు వచ్చినట్టు ఒక తుమ్ము పెట్టించిన ఇంకొక తుమ్ము కూడా రెడీ అయింది కొద్దిగా భూమి తయారు చేయాలి మొన్ననే రాంపురం సర్పంచ్ తోటి కూడా మాట్లాడినా ఆ ధోనే పోసే కారణే ఉంటుంది కాబట్టి కళ్ళపల్లి చెరువు దాని వాటి గురించి మాట్లాడినాం దానికి కూడా వస్తాం కూడా రైతులు అంటున్నారు కళ్ళపల్లి చెరువు దాని గురించి చలిగల దాని గురించి అది కూడా మాట్లాడినా ఇప్పుడున్న చీఫ్ ఇంజనీర్ శంకర్ గారు మన మెట్టపల్లి వాస్తవ్యుడే చలిగల దగ్గర అక్కడ మూలమలుపు ఉన్న దగ్గర తుమ్మెట్టే ఆలోచన ఉన్నది కానీ అక్కడ మూలమలుపు ఉన్నది కాబట్టి ఎట్లా అనేది ఆలోచిస్తున్నారు ఎందుకంటే మెయిన్ కెనాల్కు తుమ్ము పెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు పెద్ద కెనాల్కు కానీ ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఇవాళ ముఖ్యమంత్రి గారి సహకారంతో కవిత గారి సహకారంతో
మొత్తం రాయకల్ చెరువు అవన్నీ నిండేటట్టు మెయిన్ కెనాల్ కు తుంబెట్టించాం తుంబారాపేట్ల ఎప్పుడు ఈ సంవత్సరం నేను ఎమ్మెల్యే అయినాక నేను కొత్తగా అప్పుడే జడ్పీ చైర్మన్ గారు గారు వసంత గారు ఇద్దరం కూడా పోయినాం ఎమ్మెల్యే రమేష్ అన్న సంజయ్ నువ్వే ఆ లెటర్ పెట్టించినావు వెనక పడ్డావు నువ్వు రా అని చెప్పి మమ్మల్ని కూడా పిలిచారు ఇప్పుడు ఆ నీళ్లు బోర్న పెళ్ళి దాకా పోతున్నాయి D52 అని కాబట్టి ఈ కోరిక సమంజస విధంగా అక్కడ మూలమలుపు ఉన్నది దాంతో ఇంజనీర్లు వెనక ముందు చేస్తున్నారు మల్లపల్లి ఉన్ను చలిగాలి దానికి డైరెక్ట్ కెనాల్ పెట్టడానికి దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ తర్వాత ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ధాన్యం పోవాలి ఈ సమస్య ఉన్నది ఊరూరుకు కళ్యాలు ఉన్నాయి ఆంధ్ర తెచ్చాడ పోసుకొని ఒక్కొక్క రైతు మధ్యలో జాగ కూడా ఉంటారు ఎక్కడ కళ్ళ ఉంది మన ఊర్లో కళ్ళకు జాగ ఉందా మీరేదో ప్రైవేట్ జాగ తీసుకొని పోసిండ్రు ఇప్పుడు నిజంగా కూడా అందరు తెచ్చిపోస్తే ఇక్కడ జాగ చాలుతుందా చాలది చాలుతుందా మీరే చెప్పండి అందరు రైతులు తెచ్చిపోతే చాలుతుందా చాలది కాబట్టి దయచేసి ఎవరి కారు ధాన్యాన్ని కొంత ఇబ్బంది అవుతుంది కాదని కాదు ఈడ కాలేనాకనే మనం తెచ్చుకోవాలి ఎవరి కాలు తెచ్చిపోయొద్దు సీరియల్ నెంబర్ ప్రకారం తెచ్చుకోండి దీన్ని కాపాడుకోండి ఎందుకంటే సెంటర్ లేని దాన్ని సెంటర్ ఇప్పించినాం సెంటర్ లేని దాన్ని సెంటర్ ఇప్పించినాం కాబట్టి దయచేసి ఈ విషయంలో రైతుల సహకారం కావాలి పక్కకెళ్ళి తమ్ముడు పసుపు గురించి మాట్లాడిండు పసుపు గురించి నిజంగా పోరాడింది ఓలయ్య అంటే మనకు అయితే నేను అప్పుడు ఓడిపోయినా కానీ నన్ను కూడా తోలుకొని వయసులో పెద్దోళ్ళైనా తమ్ముని కదా ఎంట పట్టుకొని తోలుకపోయినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి మీ దగ్గర కూడా పసుపు పండుతుంది కదా మద్దతు ధర జర మోడీ గారికి చెప్పాను ఎందుకంటే ఆలు పువ్వు గుర్తులే ఆడికెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేరళలో ఉంటారు ఒమన్ చాందే అని ఆ ముఖ్యమంత్రి దగ్గరికైనా ఆడికెళ్ళి ఇదే పశ్చిమ బెంగాల్ పోయిన అస్సాం పోయిన నేను ఈ రెండు రాష్ట్రాలు పోయిన ఆడికెళ్ళి మళ్ళీ ఇనుంది మన దగ్గరికి వెళ్ళి కూడా 50 మంది రైతులు తీసుకొని మోతే సురేంద్రరావును మా మోహన్ రెడ్డి వచ్చి దగ్గరికి వెళ్ళి అప్సిపూర్ పట్కాపూర్ రాజిరెడ్డి ఇట్లా 5-6 రైతులు మన దగ్గర జిల్లాకెళ్ళి తీసుకొని వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర వెళ్ళాం వ్యవసాయ శాఖ కేంద్రం ఢిల్లీ అందరం పోయి చెప్పినాం ఇట్లదయా ఆడికెళ్ళి అయినాక మళ్ళీ ఒకలా టైం తీసుకొని నేను కొరుట్ల ఎమ్మెల్యే సాబు నిర్మల ఆర్మూర్ ఎమ్మెల్యే అట్లనే నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కైతక మళ్ళీ ప్రధానమంత్రిని కలిసినాం ఒక్క దగ్గర కాదు ప్రతి ఒక్కరు దగ్గరికైనా పోతే 2-4 ఏళ్ళే కాలే ఇక మీకు తెలియంది ఏంది ఎవరో పెద్ద మనిషి 15,000 ఇప్పిత్తా అని చెప్పి కాగితం కూడా రాసి ఇచ్చే వాళ్ళకు మద్దతు పలికిరి ఇప్పుడు మళ్ళీ తీసాం మళ్ళీ మన ప్రభుత్వం ఏ సంగతి అంటు ఇది పసుపుది చాలా డిఫరెంట్ అది కొద్దిగా కమర్షియల్ క్రాప్ మద్దతు ధర కేంద్రం చేయాలి కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి మన పరిధిలో ఉన్నది ఇది కూడా కేంద్రం చేశామని 1000 కోట్లది కొన్నాం కాబట్టి తప్పకుండా మన దేశ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మంచిగుంటే ముఖ్యమంత్రి గారు మక్కలు వడ్లు కందులు శనగలు పొద్దుతిరుగుడు ఇవన్నీ కొన్నట్టే అది కూడా వారిని కూడా కొనుమని అడుగుదాం ఎందుకంటే ఇవాళ పండిస్తలేదు అంతర్గతంలో ఏ ఎక్కడైతే పసుపు పండిస్తో ఆ తోట ఒక్కటే ఆ తోట ఉన్నది ఇంకా నాకు చాలా పువ్వులు వేయలేదు కదా ఆ తోట ఉన్నది ఊర్లో అందరికీ తెలుసు ఆ 13-14 ఎకరాలు లేదు ఊరు పక్కకే మేము కూడా పసుపు అన్నే పండిస్తాం నాకు ఎరికే దాని సంగతి చెప్పులు వేసుకుని కూడా పోనీ మా తాతన్నలకు చిన్నప్పుడు ఓ మేము 30-40 ఏళ్ళ బంధు పెట్టి ఎందుకంటే పసుపు పండించి 2 తిప్పలు నాకు తెలుసు విన్నారా బందే పెట్టాం అది సొంత రైతులు కష్టపడి చేస్తేనే అవుతుంది విషయం తెలుసు కాబట్టి పసుపు రైతులు కానీ ఎవరినైనా రైతులు ఒక్కటి ఆయకుంచుకోవాలి ఈ టైంలో కొన్ని రాజకీయ శక్తులు వస్తాయి రెచ్చగొడతూ ఉంటారు రకరకాలు మాట్లాడుతూ ఉంటారు మీరు దయచేసి ఎవరో రెచ్చగొట్టకుని ఆయన కాకుండా మీరు ఒక సీరియల్ ప్రకారం చిట్టీలు తీసుకొని దాని ప్రకారం పంపండి ఆగమాగం తెచ్చి ఇక్కడ పోతే ఎక్కువ మీరే ఎక్కిస్తారు కావచ్చు కానీ అక్కడ దించుకునేటోళ్ళు లేరు కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నా మరి ఇవాళ అడగగానే వాస్తవానికి అధికారులకు కొద్దిగా కష్టమైనా కానీ కొరికపల్లె మన రైతులు అడుగుతున్నారు అనగానే సబ్ సెంటర్ కూడా శాంక్షన్ చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ